Hey friends, welcome back to Ammalogili. ఈ రోజు వీడియోలో నేను హోటల్ స్టైల్ స్పైసీ అండ్ టేస్టీ ఉల్లికారం దోశను చేసి చూపిస్తున్నానండి. ఈ రెసిపీని నేను చెప్తున్న కొలతలను స్టెప్స్ను ఫాలో అయ్యి చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది రెసిపీ. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 5 గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలండి. 5 గ్లాసుల రేషన్ బియ్యానికి 1 గ్లాసు మినప్పప్పు వేసుకుంటున్నాను. 5 గ్లాసుల బియ్యానికి 1/2 గ్లాసు శనగపప్పు, 1 స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. వీటన్నిటిని సపరేట్గా కాకుండా ఒకే గిన్నెలో కలిపి నానపెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని నీళ్లు వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. బియ్యం బాగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నింటినీ వంపేసి బియ్యం పైన 2 ఇంచుల నీళ్ళుండేలా నీళ్లు వేసుకొని 6 నుంచి 8 గంటల వరకు వీటిని నానబెట్టుకోవాలండి. బియ్యంతో పాటే ఇంకొక కప్లో 1/2 గ్లాసు వరకు అటుకులు తీసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఈ బియ్యాన్ని దోశ చేసుకోవాలి అనుకున్న ముందు రోజు పొద్దున నానబెట్టుకుంటే ఆ రోజు సాయంత్రానికి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యం 8 గంటల పాటు బాగా నానిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి వీటిని మిక్సీ పట్టుకుంటున్నామండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ బియ్యాన్ని సగం మిక్సీ పావు వరకు బియ్యం వేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులను కూడా 1 స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అటుకులు వేసుకున్న తర్వాత మిక్సీ పావులో ఎన్నైతే బియ్యం ఉన్నాయో కరెక్ట్గా బియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పిండిని 2 వేళ్ల మధ్యలో నలిపి చూస్తే ఏమాత్రం రవ్వలు లేకుండా సాఫ్ట్గా ఉండాలండి. నానబెట్టుకున్న బియ్యాన్నంతా కొద్దిగా అటుకులు నీళ్లు వేసుకుంటూ సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకున్న పిండిని 8 నుంచి 10 గంటల వరకు పులియబెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఉల్లికారం చేసుకోవడానికి 10-12 ఎండుమిర్చిని 1 గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మీరు ఎన్నైతే ఎండుమిర్చి తీసుకున్నారో వాటికి 2 ఇంతలు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కప్పు ఎండుమిర్చికి 1 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ని తీసుకొని అందులోకి 15 నిమిషాల పాటు నానపెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సింగ్ జార్లోకి 1 ఇంచు అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవాలండి. వీటితో పాటు కొద్దిగా నీళ్లు వేసుకొని వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, ఇలాగా వేసుకున్న ఏ ఇంగ్రీడియంట్ కూడా ముక్కలు ముక్కలుగా ఉండిపోకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందు రోజు రాత్రి మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదండి, అది మరుసటి రోజు పొద్దునకి ఇలా సాఫ్ట్గా పైకి పొంగినట్టుగా లోపలంతా ఎయిర్ బబుల్స్తో నిండి ఉంటుందండి. ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద దోశల పెన్నాన్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి. మొదటి దోశ వేసుకునే ముందు కొంచెం ఎక్కువగా నూనె పెట్టించుకొని ఉల్లిపాయ ముక్కతో పెన్నాన్నంతా రుద్దేసి దాని మీద కొద్దిగా నీళ్లు చిమకరించుకోవాలండి. చిలకరించుకున్న నీళ్ళంతా ఒకసారి క్లాత్తో తుడిచేసుకోవాలండి. ఇప్పుడు అడుగు భాగం వెడల్పుగా ఉన్న గిన్నెను కానీ లేదంటే గెరిటెను కానీ తీసుకొని దోశ వేసుకోవాలండి. దోశ వేసుకున్న తర్వాత దాని మీద ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లికారాన్ని స్పూన్తో దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. దోశ మీద ఉన్న పిండంతా కాలిన తర్వాతనే ఇలా ఉల్లికారాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి, లేకపోతే పిండంతా గెరిటకు అంటుకొని దోశ చెడిపోతుందండి. దోశ చుట్టూ ఉన్న అంచులు పెన్నం నుంచి వాటంతటా అవే వేరవుతున్నప్పుడు దోశ బాగా వేగినట్టండి. అలా వేగిన తర్వాత దోశని రోల్ చేసి సర్వ్ చేసుకుంటే వేడివేడి ఉల్లికారం దోశ రెడీ అండి. ఇప్పుడు రెండోసారి దోశ వేసుకునేటప్పుడు ఇంతకు ముందులాగా ఆయిల్ వేసి ఉల్లిపాయ తిక్కాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గానే పిండి వేసి దోశ వేసుకోవచ్చు. నేను మొదటి దోశకు పెనాన్ని ఎలాగైతే క్లీన్ చేశానో అలా ప్రతి దోశకు క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి, 2-3 దోశలకు ఒకసారి పెనాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే దోశ తిప్పేస్తున్నప్పుడు దోశ పెన్నంకి మధ్య మధ్యలో అతుక్కుంటుంది అనిపిస్తే
అప్పుడు నెక్స్ట్ దోశకి మీరు ఆయిల్ని రాసి దాని మీద ఉల్లిపాయతో రుద్దేసి పైన కొంచెం నీళ్లు చిమ్కరించుకొని క్లాత్తో క్లీన్ చేసుకుంటే ఆ నెక్స్ట్ దోశకి అలా పట్టుకోకుండా క్లీన్గా వచ్చేస్తుందండి. ఇలా చేసుకున్న దోశలు పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ లేదా ఆలు కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే ఉల్లికారం దోశ రెడీ అండి. ఈ వీడియోలో నేను చూపించినట్టు బియ్యాన్ని నానబెట్టుకుంటే దోశల పిండి పర్ఫెక్ట్గా వస్తుందండి. దోశ వేసుకునేటప్పుడు కూడా నేను చూపించిన చిన్న చిన్న స్టెప్సే దోశ ఇలా క్రిస్పీగా నీట్గా రావడానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.